రండి రండి రక్షకుని చేరండి రండి రారండి రక్షకుని చేరండి హృదయమనే తలుపునొద్దా నా ప్రియుడు తాటుచుండి హృదయమనే తలుపునొద్దా నా ప్రియుడు తాటుచుండి ప్రయాసముతో భారముతో ప్రయాసముతో భారముతో కృంగిన వారలారా నేడే విశ్రాంతిని ఆ ఆ రారే రారే మతి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునేది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్న దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు మన యేసు క్రీస్తు వారు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్ధకు రండి యశ్యాగ్రంథము గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందుము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగను మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్గము ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు కాండము ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరొకరకు ధాన్యాదులను చేయి చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి ప్రబలి గనుక వారు ఇస్రాయిడల అసహ్యపడిరి వారి మీద పెట్టిన భారములలో ఏ భారము ఇది ఇటుకుల ఇటుకొల అధ్యాయము నిర్గమాకాండము పద్నాలుగో వచ్చినం వారు ఇస్రాయేల్ చేత చేయించుకొని ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగట వంటి పనిలోను ఇటుకుల పనిలోను పొలములో చే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించేరి జిగటమంటి పని ఇటుకుల పని పొలంలో పని ఈ రీతిగా వారి మీద పెట్టిన భారములు ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమని జనులారా నా ఎదుగురు రండి తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎద్దుకు చేరేను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహం ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యముచ్చెను ప్రయాసపడి భారం వచ్చిన సమస్త మధ్య మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ఐగుప్తులు కఠినమైన సేవ ఇటుకుల పని జీకట వంటి పని పొలములో పని కఠినముగా ఉండెను వీరు దేవునికి మొర్ర పెట్టారు గ్రాహ్యము గాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతులు దేవుడి తెలుపు నీతి మంతుల ప్రార్థన దేవు డాలకించును వారు తమల వృక్షము వల్లేదురు నీతి మంతుల మొర్ర ఆయన ఎదుగు చేరను కనుక ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమించగలిగినటువంటి వాడు అలాగైతే ఈ సమయంలో ఇటుకల పని జిగట వంటి పని పొలంలో పని ప్రయాసపడుతున్న ఈ ఇస్రాయేలీలు ఐగుప్తీయులు కఠినమైన సేవ చేయించుకుంటూ ఉన్నారు అలాగైతే వారు మొరపెట్టారు ఒక తల్లిదండ్రికి ఒక్కతే కుమార్తె చాలా గారాభంగా పెరుగుతుంది తల్లి స్పూన్తో భోజనం పెడుతూ ఉంది అంత గారాభంగా పెరిగిన ఆ బిడ్డ నానాటికి స్కూల్ ముగించుకొని కాలేజీకి వెళుతూ ఆమె జీవితంలో మరొక స్నేహితుణ్ణి తిరిగి తిరిగి ఆ పరపురుషునితో మరలా యథా ప్రకారం బ్యాగ్ తీసుకొని సాయంకాలం కాలేజీకి పోయి వచ్చినట్లు కానీ తన జీవితాన్ని గడుపుతుంది తండ్రి గమనించాడు ముఖంలో తేడాగా ఉంది అమ్మాయి ఏంది కొంచెం తేడాగా కనపడుతుంది అన్నప్పుడు వారి తల్లి ఏమా ఏంటి అలా ఉన్నావంటే అంటే ఎవరినన్నా ప్రేమించావా అవునండి అమ్మా వద్దు అది విడిచిపెట్టు అని అన్నప్పుడు లేదు నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తల్లిని తండ్రిని విసర్జించింది వెళ్ళిపోయింది అతనితో పెండ్లాడింది కానీ ఒక్క నెల ఆమె జీవితంలో సుఖము చూడలేదు ఆమెను ఎప్పుడు కొడుతూ త్రాగి సరైనటువంటి భోజనం పెట్టక ఆమె జీవితాన్ని ఒక ఆట ఆడాడు అప్పుడు తనకు మనసు నెమ్మలేక పోయి సముద్రంలో దూకి చనిపోదామని వెళుతూ ఉంది ఒక యమునోస్థురాలు ఒక చిన్న పత్రిక తెచ్చి అమ్మా ఇది చదవండి అంటే లేదు నేను చనిపోవాలన్నప్పుడు ఇది చదివిన తర్వాత నీవు వెళ్ళు అన్నప్పుడు ఆ మాటలు చదివినప్పుడు ఏడుస్తూ ఉంది ఆ ఇసుకలో పొరలాడుతూ ఉంది మా డాడీ నన్ను క్షమిస్తాడా మా మమ్మీ నన్ను క్షమిస్తుందా అన్నప్పుడు క్షమిస్తారమ్మా నువ్వు వెళ్ళు నీ తండ్రి ఇంటికి నీ ఇంటికి వెళ్ళు దేవుడు నేను క్షమించాడు వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి పోయినప్పుడు ముందు అమ్మ కొంచెం మంచాన పడింది కొంచెం అమ్మాయికి ఏదో బాగలేదు ఏదో కీడు సంభవిస్తుందని చెప్పి కలగ నాదంట ఆ కళ నిజంగా నెరవేరింది ఆ అమ్మ ఎప్పుడైతే నువ్వు పోతున్నావు నువ్వు ఏడు ఏడుస్తావు వస్తావు అని ముందుగా చెప్పింది అలాగనే ఒక నెల ఒక రెండు నెలలు అయ్యిందేమో తిరిగి వచ్చి డాడీ నేను తప్పు చేశాను నా పొరపాటు క్షమించు అని కాళ్ళ మీద పడినప్పుడు ఎంత ప్రేమ భజన చేయుచు భాత పాలక ప్రాస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమ ఎంత దాయ ఎంత కృపయే సయ్య నీకు ఇంతయనివా నింప నీలలో నెవరికి ని సాధ్యాంబు కాదు తండ్రి తన బిడ్డను ప్రేమించాడు మరలా చక్కగా తల్లి ప్రేమించింది చక్కగా చదువుకొని డాక్టర్ అయి తర్వాత పెళ్లి చేసుకుంది ఈ ప్రశస్తమైన సమయంలో మొరపెట్టినప్పుడు మొర నిజంగా మొర పెడితే ఆలకిస్తాం ఆ మన వివాదము తీర్చుకుందాం రక్తమోలి ఎర్రనివైనను మీ పాపములు తెల్లని వగును కెంపువలి మీరు సమ్మతించిన మాట వినండి భూమి యొక్క మంచి పదార్థము అనుభవించదురు ఆ యవనస్తురాలు మంచి పదార్థము అనుభవించింది తల్లిదండ్రుల వచ్చి ఈ ఉదయకాల సమయంలో యేసుప్రభు దగ్గరకొచ్చి నేర్చుకొని అందుకని తిమోతి ఆ పుస్తడైన పౌలు అంటున్నాడు ఎవరి వాళ్ళని నీవు దాని దానిందు నిలకడగా ఉండము నేర్చుకోవాలా ఎక్కడ దేవుని మందిరంలో బాలుడైన సమయంలో ఏమి నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచే కంటత వాక్యం సండే స్కూలు ప్రార్థన జీవితం నేర్చుకున్నాడు అందుకని సాత్వికు నేర్చుకోవాలా దీన మనసు నేర్చుకోవాలా అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి నా భారము తేలికగాను సులువుగాను ఉండును అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఈ ఉదయకాల సమయంలో ఇస్రాయోలీలు ఐగుప్తు చెరలో నుండి బయటికి రాగలిగారు పాలు తేనెల ప్రవహించు దేశము వెళ్ళగలిగారు కారణం నిజంగా దేవునికి మొర పెడితే దేవుడు వింటాడు విని మేలు చేస్తాడు ప్రార్థన ప్రేమగల ప్రియపరలోకమందున్న తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ఒక యవనస్తురాలు ఎలాగైతే పచ్చత్తాపడి ప్రభువుని వేడుకుందో తండ్రి ఆమెను క్షమించినట్లుగా ఈ ఉదయకాలం ఎవరైతే అలాంటి ఉన్నారో జిగట పని మంటి పని పొలం పని ఇటుకల పని ఆ పాప భారంతో ఉన్న వారిని ఎలా రక్షించారో అలాగనని నిజంగా రక్షించమని ఈ వాక్యం ద్వారా జీవితాలు మార్చాలని వారి భారము వదలి విశ్రాంతి పొందు కృపదైత్యమని ప్రభు నామం పేరట ప్రార్థించి సుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెని సదాకాలము తోడై నడిపించును కాదు ఆమెను